ప్రస్తుతం మనకి ఈరోజు విశాఖపట్నం అయితే ఒక సంఘటన చోటు చేసుకుంది. అది కాకుండా మనకి ఏంటంటే హ్యూమన్ ట్రాఫిక్ గురించి అయితే మాత్రం గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందే వార్నింగ్ ఇచ్చారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. దాని వాలంటరీ వ్యవస్థ అందరూ కూడా అక్కడ దానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేయడం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేక మాట్లాడడం కూడా జరిగింది. సో దాని గురించి ఇప్పుడు మీరేం చెప్తారు మనకి? నమస్కారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట కూడా అక్షర సత్యం. ఎందుకంటే ఆయన ఆధారం లేకుండా లేకపోతే ఎవరో చెప్పుడు మాటలు విని ఆయన చెప్పడం లేదు. ఒక అధికారికంగా ఒక ప్రభుత్వం నియమించినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారంగా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు పక్కగా చేతితో పట్టుకొని ఆయన చెబుతున్న మాట, దాన్ని వీళ్ళు వక్రీకరించి వేరే విధంగా మాట్లాడడం ప్రభుత్వం కానీ అటు మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ చేయడం చాలా తప్పు. దానికి తోడు చాలామంది వాలంటీర్లకి అసలు విషయం తెలియదు. చాలామంది వాలంటీర్లు మనం వెళ్ళి అడిగితే, అమ్మ ఏం జరిగింది, ఎందుకు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నావు అంటే, ఏమో అండి మాకు వాళ్ళు చెప్పారు మేము చేస్తున్నాం అంటున్నారు. అటువంటి వీడియోలు మీరు చాలా మట్టుకు చూసుంటారు. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఏంటంటే, వాలంటరీ వ్యవస్థకి మీరు ఆయన చదువుకున్న పిల్లలు వాళ్ళందరూ విద్యావంతులు వాళ్ళందరూ కూడా ఈ దేశానికి కావాల్సిన భావి తరాల వారు, వాళ్ళని కేవలం 5,000 రూపాయలు అంటే రోజుకి 170 రూపాయలు కూలికి వాళ్ళు ఉపయోగించుకొని ఇవాళ వాళ్ళ భవిష్యత్తును మీరు పాడు చేస్తున్నారు. వాళ్ళకి పర్మనెంట్గా ఒక ఉద్యోగం ఇప్పించండి, లేకపోతే ఇలా పర్మనెంట్ ఎంప్లాయీస్గా చేయండి, వాళ్ళకు ఒక పర్మనెంట్ శాలరీస్ ఇవ్వండి, లేదంటే ఇది చాలా అన్యాయం. 5,000 రూపాయలు అనేది ఇట్ ఈజ్ నథింగ్. ఎందుకంటే పాపం కనీసం ఆ పిల్లలు ఏంటంటే ఓ పాకెట్ మనీ వస్తుందనే ఉద్దేశం చెప్తే వాళ్ళేమి ఇందులోనే 5,000 రూపాయలు పట్టుకెళ్ళి కుటుంబాన్ని పోషించుకోవడానికి వాళ్ళకి చాలదు. ఈరోజు 170 రూపాయలు అంటే ఒక మనిషి టిఫిన్ చేయడానికి చాలదు. అటువంటి దుస్థితిలో వాలంటీర్స్కి కూడా ఈ తెలియని విషయాలు ఏంటంటే, ఇందులో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఈ చెడ్డోళ్ళ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దాన్ని వీళ్ళు కూడా మీరు కూడా గమనించాలి. అయితే ఇక్కడ వ్యవస్థ కన్నా ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం వల్ల ఇలా జరుగుతుందా, లేకపోతే అధికారుల వల్ల ఇలా జరుగుతుందా, అధికారుల అశ్రద్ధ వల్ల జరుగుతుందా అంటే, అధికారులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. కానీ ఇది ఇక్కడికి వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీన్ని మిస్యూజ్ చేసి ప్రజల్ని ఏంటంటే తప్పుతో పట్టించాలన్న ఒక ఆలోచనతో ఇవాళ ఓటు రాజకీయం కోసం చేస్తున్నటువంటిది. ఈ వాలంటీర్ని ఏ విధంగా అయినా సరే ఓటర్ల కింద వాడుకోవాలి, ఈ ఓటర్లు అందరినీ కూడా ఈ ప్రభావితం చేయాలన్న ఒక ఆలోచనతో చేస్తున్న దురుద్దేశం తప్పితే మరొకటి కాదు. ఇది చాలా తప్పు. ఎందుకంటే ఇవాళ ఎంతమంది వేల మంది అమ్మాయిలు పాపం మిస్ అవుతున్నారు అంటే రకరకాలుగా మీరు ఊహించుకోవచ్చు. కానీ దాన్ని తప్పు జరుగుతుంది దానికి మాత్రం వాలంటీర్ వ్యవస్థలో చాలా మటు తప్పులు జరుగుతున్నాయి. దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ నిందలేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి.